రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. టాటూ ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. యువతే కాదు, స్కూల్ విద్యార్థులు కూడా టాటూ వేసుకుంటున్నారు. ఆడా మగ అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడే తమకు నచ్చిన విధంగా పచ్చబొట్టులు పొడిపించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీనికి మినహాయింపు కాదు. వాళ్ల ఒంటిపై కూడా టాటూలు దర్శనమిస్తున్నాయి. అయితే మిగతా ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నా ప్రజలకు ఆదర్శంగా నిలిచే పోలీసుల శరీరంపై కూడా పచ్చబొట్టులు కనిపించడంపై ఒడిశా పోలీస్ శాఖ గుర్రుగా ఉంది. పోలీసులకు టాటూలు ఉండడాన్ని తప్పుపడుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. టాటూలపై ఒడిశా పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీస్ యూనిఫామ్ ధరించే ప్రతి ఉద్యోగి టాటూలను 15 రోజుల్లోగా తొలగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు భువనేశ్వర్, కటక్, జంటి నగరాల కమిషనరేట్ల డిప్యూటీ కమిషనర్లు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశారు. శరీరంపై టాటూలు పోలీస్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని, పచ్చబొట్లు అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయని, వాటి వల్ల ప్రజల్లో హుందాతనాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీస్ యూనిఫామ్ బయట ఏ ఒక్క టాటూ పచ్చబొట్టు కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. టాటూలను తీయకపోతే కఠిన చర్యలు తప్పవని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టాటూలు ముద్రించుకున్న పోలీసుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ నిర్ణయంతో ఒక్కసారిగా టాటూ సెంటర్లలో రద్దీ కనిపిస్తోంది. భారీగా పోలీసులు అక్కడ క్యూ కడుతున్నారు. తమ ఒంటిపై ఎంతో ఇష్టంగా వేసుకున్న టాటూలను తీయించేస్తున్నారు. అయితే కొందరు న్యాయ నిపుణులు పోలీస్ శాఖ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఒక పోలీసు అధికారి తన పేరు లేదా అతను ఇష్టపడే ఏదైనా థీమ్ ను టాటూలుగా వేసుకుంటే దాన్ని అధికారులు అభ్యంతరం చెప్పకూడదని అభిప్రాయపడ్డారు. ఒక అధికారి ప్రవర్తన, వృత్తి నైపుణ్యం అతని విధి నుంచి అంచనా వేయాలని సూచించారు. వెంటనే ఈ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కూడా కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.